దిగ్గజం దివిస్ ల్యాబొరేటరీస్ కు భారీ షాక్ తగిలింది. సంస్థ తయారీ సౌకర్యాలపై అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యుఎస్ ఎఫ్డీఏ వ్యక్తం చేసిన పలు అభ్యంతరాల నేపథ్యంలో వేల కోట్ల రూపాయలను నష్టపోయింది. సోమవారం నాటి మార్కెట్లో దివిస్ ల్యాబొరేటరీస్ షేరు దాదాపు 14% క్షీణత నమోదు చేసింది. కేవలం 2 రోజుల్లోనే 30%కి పైగా నష్టపోయింది. మార్కెట్ విలువలో దాదాపు 33% క్షీణించి 9,000 కోట్ల రూపాయలు కోల్పోయింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ అభ్యంతరాల తర్వాత శుక్రవారం హైదరాబాద్ ఆధారిత ఫార్మా సంస్థను స్టాక్ ఎక్స్చేంజి BSE వివరణ కోరింది. దీంతో దివిస్ కౌంటర్లో భారీ అమ్మకాలకు తెరలేచింది. అమ్మకాలు జోరు నేడు కూడా కొనసాగడంతో వేల కోట్ల సంపద ఆవిరైపోయింది.